శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 2/7/2023. బ్రహ్మబాబా గారి అడుగులు. 1 ఆజ్ఞాకారిగా ఉండేవారు, 2 విశ్వాసపాత్రునిగా ఉండేవారు. ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న 2 రకాల పిల్లల్ని చూస్తున్నారు. ఒకరు స్నేహి సహయోగి పిల్లలు, మరొకరు శక్తిశాలి సమానమైన పిల్లలు. కేవలము శక్తిశాలి సమానమైన పిల్లలకు విజయీ భవ అనే ప్రతిఫలము లభిస్తుంది. స్నేహి సహయోగి పిల్లలకు కూడా లభిస్తుంది, కానీ వీరికి యథార్థమైన యోగము ఉండదు. కావుననే బాబా నుండి సహయోగము లభించినప్పటికీ ప్రాప్తి యొక్క అనుభవాన్ని చేసుకోలేరు. సమానులైన శక్తిశాలి పిల్లలు సదా యోగయుక్తముగా ఉంటారు, సహజ విజయులుగా కూడా ఉంటారు. శివబాబా వారసత్వపు అధికారంగా సర్వశక్తుల అధికారాన్ని పిల్లలందరికీ ఇస్తారు, కానీ స్నేహి సహయోగి పిల్లలు యథాశక్తి అనుసారంగానే తీసుకుంటారు. బాబ్ దాదా అందరికీ ఒకే విధమైన చదువును పాలనను ఇస్తున్నారు, కానీ తీసుకోవటంలో తేడా కనిపిస్తోంది. ఈ తేడా ఎందుకు వస్తున్నది? కారణమేమనగా, పిల్లలు చదువును, తండ్రి పాలనను, వరదానాలను ధారణ చేయటంలో మరియు కార్యములో ఉపయోగించటంలో ఈ 4 తేడా ఉన్నందువల్ల సర్వశక్తుల అధికారాన్ని పొందలేకపోతున్నారు. బ్రహ్మబాబా సదా శివబాబా అయిన తండ్రికి, శిక్షకునికి, సద్గురువుకు ఆజ్ఞాకారిగా ఉన్నారు, కావుననే 1 అయ్యారు. సర్వ ఖజానాల వారసత్వంలో సంపన్నంగా కావాలనే శివబాబా ఆజ్ఞను మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కార్యములో ఉపయోగించారు. బ్రహ్మబాబా 1 ఉన్న ఆజ్ఞాకారి సంతానము. స్మృతిలో, సేవలో బ్రహ్మబాబా వలె సమానముగా తయారు కండి. వారిని పూర్తిగా ఫాలో చేయండి. ఆది నుండి ఇప్పటి వరకు సర్వ ఖజానాలను స్వయముతో పాటు సేవలో ఉపయోగించండి. తమ ఏ శ్వాసను, సంకల్పాన్ని, క్షణాన్ని కూడా వ్యర్థంగా చేయొద్దు. వీటిని బాబా ఆజ్ఞానుసారంగా ఉపయోగిస్తే ఆజ్ఞాకారుల లిస్టులోనికి రాగలరు. మీరు సర్వ ఖజానాలకు ట్రస్టీలు మరియు యజమానులు. సంకల్ప ఖజానాను కూడా బాబా ఆజ్ఞానుసారంగానే ఉపయోగించాలి. బ్రహ్మబాబా 3 అడుగు సదా హాజరై ఉండటము. బ్రహ్మ ఎప్పుడు శివబాబాతో వేరుగా కాలేదు, రాత్రి పగలు సేవలో హాజరయ్యే ఉండేవారు. హాజీ పాఠాన్ని పక్కా చేసుకుని ఉండేవారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీకు బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా, మరి ప్రేమకు ప్రమాణమును చూపించండి. స్థితిలో, సేవలో, కర్మలో, సంబంధ సంపర్కాలలో బ్రహ్మబాబాను ఫాలో చేయండి. శివబాబా ఈ ఆజ్ఞను కేవలం బుద్ధి వరకే కాకుండా కర్మలలో చేసి చూపించండి. అప్పుడే మీరు ఫాలో ఫాదర్ లిస్టులోనికి రాగలరు. బాబా పిల్లలకు త్వరగా తయారు కమ్మని సమయపు సూచనను ఇస్తున్నారు. అయితే కూడా పిల్లలు
తమ స్వభావమును ఈజీగా చేసుకొనక టైట్గా చేసుకుంటున్నారు. మనది సహజ యోగము కదా, కావున పురుషార్థములో ఈజీగా ఉండాలి అని పిల్లలు తమను తాము సమర్థించుకుంటున్నారు. బాబా పిల్లల ఈ స్థితిని చూసి లోపలే నవ్వుకుంటున్నారు. పురుషార్థములో ఈజీగా ఉంటే తమ శక్తులన్నీ ఆవిరైపోతాయి, ధారణ కావు. పురుషార్థంలో ఎప్పుడూ అటెన్షన్గా ఉల్లాస ఉత్సాహాలలో ఉండాలి. పురుషార్థములో నిర్లక్ష్యపు డన్లప్పు దిండును తొలగించి అటెన్షన్ను పెంచండి. పురుషార్థపు సాధనా బీజాన్ని ఎప్పుడూ దాచిపెట్టద్దు. ఆదికాల సాధనా బీజాన్ని ప్రత్యక్షము చేయండి. సేవా ఉమ్మంగ ఉత్సాహము శారీరక జబ్బులను కూడా తరిమివేస్తుంది. బాప్దాదాకు పిల్లల సంతోషాన్ని చూసి చాలా సంతోషము కలుగుతుంది. పిల్లలు బాబాపై స్నేహపు ప్రమాణాన్ని చూపటానికి మధుబనికి వచ్చి చేరుకున్నారు. అలాగే ఇప్పుడు ఫరిస్తాగా అయ్యి వతనానికి కూడా చేరుకోవాలి. మిమ్మల్ని చూసి మాయ వాహ్ విజయులు వాహ్ అంటూ చప్పట్లు కొట్టాలి. స్వయాన్ని స్నేహముతో పాటు శక్తిశాలిగా తయారు చేసుకోండి. నేను సహజయోగిని అని భావిస్తూ ఎప్పుడూ నిర్లక్ష్యములోనికి రావద్దు. పురుషార్థములో పరస్పరము ఒకరినొకరు కాపీ చేయకండి, బ్రహ్మాబాబాను కాపీ చేయండి. స్వయాన్ని చూసుకునే దగ్గర దృష్టి ఉండాలే కానీ ఇతరులను చూసే దూరదృష్టి ఉండరాదు. బ్రహ్మాబాబా సదా విశ్వాసపాత్రునిగా ఉండేవారు. సంకల్పంలో దేహము, దేహ పదార్థాలు, దేహ సంబంధాలు ఏవీ ఆకర్షించలేదు. ఒక్క శివబాబానే సర్వస్వముగా భావించారు. విశ్వాసపాత్రులే పూజకు అర్హులు. బ్రహ్మాబాబా వలె విశ్వాసపాత్రునిగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అప్పుడే విశ్వాసపాత్రుని లిస్టులోనికి రాగలరు. స్నేహము యొక్క ప్రమాణమును ఇచ్చే పిల్లలకు, బాబాను ఫాలో చేసే శక్తిశాలి పిల్లలకు, దృఢ సంకల్పదారులైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము సాక్షి స్థితి ద్వారా హీరో పాత్రను అభినయించే సహజ పురుషార్థీభవ. సాక్షి స్థితి సహజ పురుషార్థమును చేయిస్తుంది. ఎలాంటి విఘ్నమును కష్టమును రానివ్వదు. సాక్షి స్థితి గలవారే అంత్యములో విజయులుగా అవుతారు. స్లోగన్: ఫరిస్తాగా కావాలనుకుంటే మీ సర్వ సంబంధాలను ఒక్క బాబాతో జోడించండి. ఓం శాంతి.